పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ చాలామంది ఏపుగా పెరిగిన చెట్లను అడ్డుగా ఉంటున్నాయనో మరే ఇతర కారణాలతోనో కొట్టివేస్తూ ఉంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను కొట్టివేస్తూ ఉంటారు. అయితే ఒక చెట్టుని కొట్టివేయటం అనేది చాలా సులువైన పని, కానీ ఒక చెట్టును పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలోనే భారత్తో సహా పలు దేశాలు ఈ విషయంలో కఠినమైన చర్యలను అవలంబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా స్విజన్ 2030లో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి పర్యావరణ స్థిరత్వాన్ని సాధించడానికి సౌదీ అరేబియా విజన్ 2030 అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఒక కీలకమైన ప్రకటన చేసింది. పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాటానికి సౌదీ అరేబియాలోని అధికారులు కఠినమైన చర్యలు ప్రకటించారు. ఎవరైనా పర్యావరణానికి హాని కలిగిస్తున్నట్లయితే వారికి 30 మిలియన్ల రియాల్స్ అంటే దాదాపు 8 మిలియన్ డాలర్ల జరిమానా, అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని అధికారులు తెలిపినట్లు ఒక నివేదిక వెల్లడించింది. చెట్లు, పొదలు, మూలికలు వాటిని వేరు చేయటం లేకపోతే తరలించడం, లేదంటే బెరడు, ఆకులు లేదా ఏదైనా భాగాన్ని తొలగించటం లేదంటే చెట్టు మొత్తాన్ని నరికివేయటం, ఇలాంటి పనులకు పాల్పడే నేరస్తులకు గరిష్ట జరిమానా అలాగే జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పర్యావరణ మంత్రి లెట్స్ మేక్ ఇట్ గ్రీన్ ను ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా ఏప్రిల్ 2021 నాటికి 10 మిలియన్ల చెట్లను నాటడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా సౌదీ అధికారులు చెబుతున్నారు. అలాగే వీటితో పాటు వ్యర్థ పదార్థాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచటం, సమగ్ర రీసైక్లింగ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయటం, అన్ని రకాల కాలుష్యాలను తగ్గించటం, అలాగే ఎడారీకరణతో పోరాడటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవటానికి ప్రయత్నిస్తున్నామని, సౌదీ అరేబియా విజన్ 2030 యొక్క ముఖ్య ఉద్దేశం అదే అని సౌదీ అరేబియా అధికారులు చెబుతున్నారు. సాధారణంగానే సౌదీ అరేబియాలోని చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చెట్ల విషయంలో కూడా ఇలాంటి కఠినమైన నిబంధనలు తీసుకువచ్చి పర్యావరణాన్ని రక్షించేందుకు సౌదీ అరేబియా ఒక అడుగు ముందుకేసింది.